రైట్. ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సామర్థ్యాల్ని, యువత శక్తి సామర్థ్యాల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఇంకొక మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టినరోజు. ఇద్దరు గొప్ప నేతలు పుట్టిన ఈరోజు ఈ యువనేస్తం తీసుకోవడం ఒక అదృష్టం. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి రూపకల్పన చేయడమే కాదు, ఒక శక్తినిచ్చిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి ఈ సమయంలో యువశక్తిని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఈరోజు చాలామంది యువతలో చదువుకున్న తర్వాత నెక్స్ట్ క్యారియర్ ఏ విధంగా రావాలి అనే దానిపైన చాలా ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కసారి తెలివైన వాళ్ళు లేకుంటే కుటుంబంలో అండగా ఉంటే ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఒక్కొక్కసారి కుటుంబంలో ఎవరు పెద్దలు లేకుండా లేకుంటే కొంత క్లారిటీ లేకపోతే కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని యువనేస్తం ఒక పెద్ద భరోసా ఇవ్వాలని, మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో ఎవరైతే చదువుకున్న యువత ఉన్నారో ఆ యువతనందరినీ కూడా ఈ కార్యక్రమంలో తీసుకొస్తాం. నేను మనస్ఫూర్తిగా ఇద్దరు మంత్రులు కూడా, ఇంకొక పక్క ఫైనాన్స్ మినిస్టర్ కూడా అందరూ కూర్చొని దేశంలో ప్రపంచంలో మొత్తం అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత చాలా దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఇది పెద్దగా సక్సెస్ కాలేదు. దానికి కారణం ప్రారంభించడం, చిత్తశుద్ధి లేకుండా పోవడం. ఇంకొక పక్క కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసి అమలు చేసే దాంట్లో అప్పుడు టెక్నాలజీ ఇలాంటి వెసులుబాటు రాకుండా పోవడం, ప్రారంభించి మధ్యలోనే వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు టెక్నాలజీ మనకు ఒక హ్యాండీగా వచ్చింది. మొత్తం పాలసీ కూడా బాగా స్టడీ చేశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీకి రూపకల్పన చేశారు. దీనికి మంత్రుల్ని మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, యువతను కోరేది ఒకటే, ఈ పథకం ద్వారా ఎంతమంది యువత ఉంటే అంతమంది ఎన్యూమరేట్ చేసుకుంటే నెలకు 1000 రూపాయలు చొప్పున వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే చదువుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులపైన ఆధారపడే పరిస్థితి లేకుండా మీ కాళ్లపైన మీరు నిలబడుకుని తర్వాత ఉద్యోగాల కోసం కానీ మీ క్యారియర్ని బిల్డప్ చేసుకోవాలంటే ఏం చేయాలనో దానికి అది దోహదం చేసే పరిస్థితి వస్తుంది. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 22-35 సంవత్సరాలు ఈ వయసు చాలా ముఖ్యమైన వయసు. ఇది జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి ఫౌండేషన్ ఈ వయసులోనే పడుతుంది. 35 సంవత్సరాల తర్వాత రాజీ పడతా ఉంటాం, అక్కడి నుంచి వినూత్నమైన ఆలోచనలు కూడా పెద్దగా దోహదం చేయం. కానీ 35 సంవత్సరాల లోపల ఏదనుకుంటే అది. ఈరోజు మీరు చూస్తే ప్రపంచం అంతా కూడా ఇన్నోవేషన్ వరల్డ్, మీరు ఏదనుకున్నా అది సాధించే వయసుండే మీరు దీనికి ఇది చేయాల్సిన అవసరం. అందుకే 22-35 సంవత్సరాల వయసు తీసుకున్నాం. నేను ఎక్కువ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, కనీసం డిగ్రీ చదువుకోవడం అనేది ఒక ప్రతి ఒక్కరిలో ఒక పట్టుదల రావాలి. అందుకే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇవన్నిటికి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరిగా డబ్బులుండే వాళ్ళకి వాళ్ళు డబ్బులు హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మనం చేసింది రేషన్ కార్డు. మీరు మళ్ళీ రేషన్ కార్డు కోసమో లేకుంటే ప్రాపర్టీ కోసం వేరేది ఇక్కడ పోయే పని లేకుండా, ఎవరైతే ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీస్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి అర్హులు. మీరు ఎక్కడికి పోయే పని లేదు, నేరుగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ క్వాలిఫికేషన్స్ వెరిఫికేషన్ దగ్గర నుంచి, మీ ఆర్థిక స్తోమత వెరిఫికేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోతాయి. రెడీగా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ముందే చెప్పాను, అన్ని డిపార్ట్మెంట్లకి అనుసంధానం, గవర్నమెంట్ ప్రైవేట్. ఇది యువత ఎవరైతే ఉన్నారో మీ క్యారియర్ని బిల్డప్ చేసే ఏకైక ప్లాట్ఫామ్.
మీ ఇమాజినేషను మీ శక్తిని బట్టి ఎవరెవరిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మన వాళ్ళు నేను 14వ తారీఖు సెప్టెంబర్లో ఈ కార్యక్రమానికి లాంచ్ చేశాను. కరెక్ట్గా ఒక 16 రోజులు ఉంది. 610,000 మంది ఆన్లైన్లోకి వచ్చారు. ఆటోమేటిక్ వెరిఫికేషన్ అయింది. అందులో వెరిఫికేషన్ అవుతానే ఈరోజు దగ్గర 215,000 మందికి ఎలిజిబిలిటీ వచ్చింది. 215,000 మందికి నిన్నే ట్రయల్స్ కింద 1 రూపీ వాళ్ళ అకౌంట్లో కూడా వేశారు. రేపటి నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఇంకో పక్కన కూడా చూస్తే, ఇంత మునుపు చాలా కార్యక్రమాలు ఎందుకు ఫెయిల్ అయినాయంటే, డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రావిడెంట్ ఫండ్ కానీ లేకపోతే ఇంకా మిగిలిన గవర్నమెంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుసంధానం చేయలేకపోయారు. ఈ కార్యక్రమంలో అవి కూడా అనుసంధానం చేశాం. అనుసంధానం చేసిన దానివల్ల చాలా వరకు పగడ్బందీగా ఈ కార్యక్రమం అమలు చేసే పరిస్థితి వస్తుంది. అన్నింటికంటే డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం లేదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్. మీరు బీఏ చేయొచ్చు, ఎంఏ చేయొచ్చు, లేకపోతే ఇంకొక ఎంటెక్ చేయొచ్చు, ఇంకొక క్వాలిఫికేషన్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనుకున్న దానికి ఇది మేజర్ ప్లాట్ఫామ్ కింద తయారవుతుంది. ఇక్కడే శిక్షణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దేశంలో ప్రపంచంలో ఉండే స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అని తీసుకొచ్చి, మనలో ఉండే టాలెంట్స్ అని తీసుకొని వీళ్ళకి శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఆదేశిస్తున్నాం. అది కూడా మినిమం ప్లేస్మెంట్ 70%, 80% పెట్టి, ఒక్కొక్కరి 10,000 అయినా 15,000 అయినా ఆ డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మాదిరిగా యూనివర్సిటీస్ అన్నిటి కూడా రివైవ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది థియరాటికల్గా కాదు, ఎడ్యుకేషను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి కావాలి. అందుకనే ప్రతి ఒక్క యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఎన్ని వస్తున్నాయి, స్కిల్స్ ఏ విధంగా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు, నాలెడ్జ్ని ఏ విధంగా టైం టు టైం సమాజంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు దానికి కూడా పెడుతున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క యూనివర్సిటీ అక్రిడేషన్కి పోవడమే కాకుండా ఎక్కడికక్కడ ప్లేస్మెంట్స్ కూడా వెరిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. మూడోది ఇక్కడ చూస్తే ఇన్నోవేషన్ సొసైటీ. ఇది ఇన్నోవేషన్ సొసైటీలో కూడా చాలా వరకు మనం చూసినప్పుడు ఎవరైనా ఆవిష్కరణలు చేయగలిగితే, ఇన్నోవేషన్లో ముందుకు పోగలిగితే అలాంటి వాళ్ళందరినీ అక్కడ ఇచ్చేసి వాళ్లకు ఫస్ట్ ఇన్నోవేషన్, అదవుతాను ఇన్క్యుబేషన్, అదవుతాను స్టార్టప్, ఈ మూడు లైన్స్ కూడా పెట్టుకొని పారిశ్రామికవేత్తలు కావాల్సిన వాళ్ళని కూడా నర్చర్ చేసే పరిస్థితికి వస్తాం. అదే మార్గం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు గవర్నమెంట్లో అనేక విధాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మీకు శిక్షణ ఇచ్చి, మీకు కావాలంటే మార్జిన్ మనీ ఇవన్నీ ఇప్పించి, మళ్ళీ మీకు ఒక చిన్న చిన్న పరిశ్రమలు స్టార్ట్అప్ పెట్టుకోవాలంటే ఏం చేయాలనో దానికి కూడా దోహదం చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే, ఏవైతే అప్రెంటిస్షిప్, ఇంట్లో గమ్మన కూర్చోవడం కంటే ఒక 1 ఇయర్ మీరు పనిచేయడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక అప్రెంటిస్షిప్ ఉంది, ఆ డబ్బులు తీసుకుంటాం, మనం కూడా కొంత డబ్బులు ఇస్తాం, మీరు 1 ఇయర్ ఒక ఫ్యాక్టరీలో పనిచేసి ఒక కమర్షియల్ వెంచర్లో పనిచేస్తే మీకు ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో నెక్స్ట్ ఉద్యోగాలు సెర్చ్ చేసుకోవడం కానీ అక్కడే పనిచేయడం కానీ ఈజీ అవుతుంది, దీని కూడా దోహదం చేస్తున్నాం. ఇవి కాకుండా ప్రభుత్వంలో నేను ఆలోచిస్తున్నాను, సమాజం అనేది కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్, నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. నేను అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాను, నేను అనునిత్యం విద్యార్థినని, ఐఎమ్ ఎ స్టూడెంట్ ఇన్ రియల్ లైఫ్, ఐ విల్ లెర్న్ థింగ్స్. ఈరోజు ఒక ఎక్కడికి వెళ్ళాం, ఒక మంచి బెస్ట్ ప్రాక్టీస్ ఉంది, అది చూసిన తర్వాత ఇది సమాజానికి ఉపయోగపడుతుంది, దాన్ని అడాప్ట్ చేసి రాష్ట్రం మొత్తం దాన్ని అమలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడికి పోయినా, సమాజంలో ఎవరిని గెలిచినా దాన్ని ఎప్పటికప్పుడు ఒక ఆలోచన, ఒక వినూత్నంగా పరిశీలించడం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇన్నోవేషన్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్
ఏదైతే మీరు పనిచేస్తున్నారో దాన్ని డిఫరెంట్గా చేయడం, మెరుగైన ఫలితాలు రాబెట్టడం. మనకంటే ముందే దాన్ని ఇన్నోవేషన్ చేసి వేరే వాళ్ళు అమలు చేస్తే మనకు ఉపయోగం ఉండదు. అట్లా కాకుండా మనకు కొత్త ఆలోచన వచ్చి ఆలోచన ద్వారా మనం అమలు చేయగలిగితే దానివల్ల వాల్యూ అడిషన్ వస్తుందంటే ఆటోమేటిక్గా అది పెద్ద స్టార్టప్ కంపెనీ అవుతుంది. ఆల్ కంపెనీస్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా స్టార్ట్ అయిన కంపెనీసే. అందుకని ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు మీ శక్తిని ఉపయోగించుకుని ఎక్కడికక్కడ లిటరసీ రేటు పెంచడానికి, డిజిటల్ లిటరసీ రేటు పెంచడానికి దీనికి కూడా ఒక కార్యక్రమం చేస్తాం. మీరు ఎప్పుడైతే టీచ్ చేస్తారో 10 మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో మీ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే డిజిటల్ లిటరసీలో మీరు ముందుకు పోతారో ఆటోమేటిక్గా మీకు డిజిటల్ లిటరసీలో మీ స్కిల్స్ అని అప్గ్రేడ్ అయ్యే పరిస్థితి వస్తాయి. ఇలాంటి దీనికి కూడా మనం చేసుకుని ఎక్కడికక్కడ మీరందరూ కూడా ఏ విధంగా పోవాలి అనే దానిపైన ఆలోచిస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు స్టడీ చేస్తున్నాను. కాంప్లసెన్సీ ఉంటే ఎవరు కూడా పైకి రాం, కానీ ఓపెన్ మైండ్తో ఆలోచించి పాజిటివ్గా థింక్ చేసి మనం ఏదనుకుంటే అది సాధించగలుగుతాం. ఈరోజు మహాత్మా గాంధీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ. ఆ రోజు ఆయన థింకింగ్ అంతా పాజిటివ్ థింకింగ్. రెండవది, అనునిత్యం ఆయన గోల్ సెట్ చేసుకుని స్వాతంత్రం రావాలి, స్వాతంత్రం మా జన్మ హక్కు, ఇది సాధించాలని అహింసా విధానంతో పోయారు, స్వాతంత్రాన్ని సాధించారు. అదే సమయంలో ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు మీరు చూస్తే 150 సంవత్సరాల తర్వాత ప్రపంచానికే అవన్నీ కూడా ఆదర్శమయ్యే పరిస్థితి వచ్చింది. రెండవది, భవిష్యత్తులో కూడా ఇవి ఆదర్శమయ్యే పరిస్థితి వస్తుంది. ఒక వ్యక్తి యొక్క అనుసరించిన విధానాలు ఆయన జీవితం మనకు ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మహాత్మా గాంధీ జన్మదిన రోజున, అదే మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, దేనికైనా ఒక గోల్ పెట్టుకొని మీరు చేయగలిగితే స్కై ఈజ్ ది లిమిట్. ఈ ప్లాట్ఫామ్ ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరికీ, చదువుకున్న యువతీ యువకులందరికీ ఒక వేదికగా తయారు కావాలి. అంతర్జాతీయంగా మీరు రాణించే పరిస్థితి రావాలి. నాకు ఎప్పుడు కూడా జూయిష్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు నేను ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను, ఎందుకంటే స్మాల్ కంట్రీ, 16 మిలియన్ పాపులేషన్, 1,60,00,000 మంది పాపులేషన్. ఆ దేశంలో 5-6 మిలియన్ ఉంటారు, 10 మిలియన్ అవుట్ సైడ్ ఉంటారు, 1-5 మిలియన్ అమెరికాలో ఉంటారు, 1-5 మిలియన్ అవుట్ సైడ్ ఉంటారు. ఏ ఊరిలో ఒక్కరుంటే జూయిష్ ఉంటే ది మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ మ్యాన్. ఈరోజు మన వాళ్ళు కూడా 20 ఇయర్స్ బ్యాక్ ఒక ఫౌండేషన్ వేసాం ఐటీ. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఇండియా అనేక సందర్భాల్లో మీరే చెప్పినట్లు కట్టుబట్టలతో వచ్చి ఎలా సస్టైన్ కాగలం, ఎలా మన కాళ్ళ మీద మనం నిలబడగలం అని ఎంతోమంది సందేహాల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో మీరు అండగా నిలిచారు. మీరు ఇచ్చిన పిలుపుకి స్పందించి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు నవ్యాంధ్రలో పరిశ్రమలు స్థాపించారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, వారు నవ్యాంధ్రలో వారి రిక్వైర్మెంట్స్ ఏంటి, ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు ఎలాంటి టాలెంట్ని కోరుకుంటారు, ఇక్కడున్న యువకుల నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనే విషయాల గురించి వారు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. ముందుగా ఫాక్స్కాన్ ఇండియా హెడ్ జోష్ ఫాల్గర్. పదిహేను ఉద్యోగాలు కల్పించారు ఇప్పటిదాకా ఫాక్స్కాన్ ఇండియా లిమిటెడ్, శ్రీ సిటీలో ఉంది, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ పరిశ్రమ ఇది. జోష్ ఫాల్గర్ గారు ప్లీజ్. ఆనరబుల్ సీఎం గారు, రెస్పెక్టెడ్ మినిస్టర్ కొల్లు రవీంద్రన్, మినిస్టర్ లోకేష్ గారు, ఇంపార్టెంట్ డెలిగేట్స్, members of the press, my dear students here and beyond, andariki namaskaram. It gives me great pleasure to be here. Foxconn is the world's largest contract manufacturer.
We have had an incredible journey the last 3 years in Sri City in Andhra Pradesh. I'd like to take this opportunity to thank CM Garu, Lokesh Garu for his personal involvement and support, the management of Sri City, Mr. Ravi Sana Reddy, to help us, and more importantly, our proud employees who are all skilled in Andhra Pradesh. 95% of our employees are from Andhra Pradesh, and so we're very, very happy. Electronics manufacturing is 21st century manufacturing technology, as the Honorable Chief Minister said, in India. This is very important as we go in a world powered by artificial intelligence, IoT, and technology, which CM Garu always talks about. You know, in his meetings with our chairman and our CEOs, he has impressed upon the importance of that, and we do see that. And all the students in Andhra Pradesh are blessed to be a part of a very progressive state of Andhra Pradesh under the leadership of CM Garu. Skilling Andhra Pradesh is very, very important. We employ thousands of people, as do some of my colleagues from the industry here. It is very, very important, and we believe that this particular initiative is very practical, and it'll go a very long way in making things happen in Andhra Pradesh, mainly for the students, our future employees in Andhra Pradesh. I commend CM Garu for this important platform to be established. I would personally encourage all the students to use this platform, use this as a continuous skilling platform, as the Honorable CM talked about. So with that, I would encourage you to sign in and be a part of this platform and benefit from this. Thank you. Dhanyavadalu. Bye-bye. Thank you, Mr. Josh, for your warm wishes. Kia Motors. Uma Shankar garu, Kia Motors head ikkunnaru. Uma Shankar garu, enduku Navyandhra ni choose chesukunnaru? Kia kosam maniki vivaristaru. Honorable CM sir and respected seniors and lovely delegates. Today, it's a great pleasure to be part of this event. As a Kia Motors, we have come a long way, and our sincere